ఉషా హోమియోపతి టీవీ ఛానల్ వీక్షకులకు ఒక మనవి. చాలామంది యూట్యూబ్ వ్యూవర్స్, మన ఛానల్ చూసేటటువంటి వ్యూవర్స్ వేరియస్ డిసీజెస్ మీద ఇన్ఫర్మేషన్ కావాలి, వీడియో చేయమని రిక్వెస్ట్లు పెడుతూ ఉన్నారు. మరి ఖచ్చితంగా మీరు కోరినటువంటి ఇన్ఫర్మేషన్ హోమియోపతికి సంబంధించి, హోమియోపతి ఏ విధంగా మీరు కోరినటువంటి డిసీజ్లో మీరు ఇన్ఫర్మేషన్ దేని మీద అయితే కావాలనుకుంటున్నారో, అలాంటి డిసీజ్ని క్యూర్ చేయడానికి హోమియోపతిలో ఏ విధమైనటువంటి పరిష్కార మార్గం లభిస్తుంది అనే దాని మీద ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. కానీ ఒక చిన్న కండిషన్, మీరు తప్పకుండా మా ఛానల్ ఉషా హోమియోపతి టీవీని ఒక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. మీరు అట్లీస్ట్ ఒక మినిమం ఒక 10 మెంబర్స్ చేత ఉషా హోమియోపతి టీవీని సబ్స్క్రైబ్ చేయించి, మర్చిపోకుండా మీరు కోరే ఇన్ఫర్మేషన్ మీద, ఏ డిసీజ్ మీద అయితే హోమియోపతి యొక్క వైద్య విధానంలో దానికి కావాల్సినటువంటి పరిష్కార మార్గం కావాలి అని అనుకుంటారో, ఆ టాపిక్ని మీరు కామెంట్ కాలంలో పోస్ట్ చేయండి. తప్పకుండా దాని మీద, ఆ డిసీజ్ మీద హోమియోపతి మెడిసిన్స్ ఏ విధంగా పనిచేస్తాయి, మరి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ హోమియోపతిలో లభిస్తుంది అనేటటువంటి డీటెయిల్ వీడియో చేసి మీకు ఖచ్చితంగా నేను నా ఛానల్ ద్వారా అందిస్తానని తెలియజేసుకుంటున్నాను. మరి ఉషా హోమియోపతి టీవీ ఛానల్కు తిరిగి స్వాగతము. ఈరోజు ఈ వీడియో సెషన్లో ఇయర్ డిశ్చార్జ్ గురించి, చెవిలో నుంచి వచ్చేటటువంటి ద్రవాలు, చెవిలో నుంచి వచ్చేటటువంటి చీమి, మరి దానికి సంబంధించి ఇయర్ డిశ్చార్జెస్ గురించి, మరి దానికి సంబంధించినటువంటి హోమియోపతి వైద్య విధానం గురించి, హోమియోపతి వైద్య విధానంలో ఏ విధమైనటువంటి పరిష్కార మార్గం లభిస్తుంది ఇయర్ డిశ్చార్జ్ని క్యూర్ చేయడానికి అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియో సెషన్లో తెలుసుకుందాము. మరి ముందుగా ఈ ఉషా హోమియోపతి టీవీ ఛానల్ యొక్క వీక్షకులకు ఒక మనవి. మీరు కనుక ఇప్పటి వరకు మా ఛానల్ ఉషా హోమియోపతి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి టాపిక్ స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఇయర్ డిశ్చార్జ్ ఎన్ని రకాలుగా ఉంటుంది, మరి ఇయర్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది, ఈ చెవిలో నుంచి ద్రవాలు అనేవి ఎందుకు కారటం అనేది జరుగుతుంది. ఎక్కువగా ముందుగా మనం గమనించినట్లయితే ఇయర్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా మరి చిన్నపిల్లల్లోనే ఎక్కువగా ఇయర్ డిశ్చార్జ్ స్టార్ట్ అవుతుంది. మరి పెద్ద వయసు వాళ్ళలో కూడా చాలామందిలో ఇయర్ డిశ్చార్జ్ ఉండవచ్చు. కానీ మీరు చిన్నప్పటి రోజులు కనుక గుర్తు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఏదో ఒక టైంలో ఇయర్ డిశ్చార్జ్ అనేది ఉండే ఉంటుంది. మీరు ఇప్పుడు ఇయర్ డిశ్చార్జ్తో సఫర్ అవుతున్నారంటే అది మీకు చిన్న వయసులోనే ఏదో ఒక టైంలో ఇయర్ డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అయి ఉండాలి. దాన్ని మీరు యాంటీబయాటిక్స్ వాడి లేదంటే ఇతర అలోపతి మెడిసిన్స్ వాడి మీరు సప్రెస్ చేసి ఉండాలి. అసలు ఇయర్ డిశ్చార్జ్ ఎందుకు మొదలవుతుంది, ఇయర్ డిశ్చార్జ్ అనేది ఈ చెవిలో నుంచి చీమి కారటము అనేది, మరి ఇయర్లో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల మిడిల్ ఇయర్లో లేదంటే ఎక్స్టర్నల్ ఇయర్లో, ఇయర్ యొక్క ఈ చెవి యొక్క బయట భాగంలో లేదంటే ఈ కెనాల్లో లేదంటే మిడిల్ ఇయర్లో మిడిల్ భాగంలో మరి ఈ ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ముఖ్యంగా ఇయర్ డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇంతకుముందు మీకు చెవిలో కనుక దెబ్బలు తగిలినట్లయితే, మరి చెవిలో దురద వచ్చి మరి ఇయర్ బడ్స్ వాడినప్పుడు, పుల్లలు వాడినప్పుడు మరి ఇయర్ డ్రమ్ము డ్యామేజ్ అవ్వటం వల్ల, ఇయర్ పెర్ఫరేషన్ జరగటం వల్ల, ఇయర్ డ్రమ్ము చిరిగిపోవటం వల్ల కూడా మీకు ఇయర్ డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇయర్ డ్రమ్ పెర్ఫరేషన్స్ అనేది పిల్లల్లో ఎక్కువగా మరి వాళ్ళు తెలియకుండా ఏదో ఒక పుల్ల పెట్టి మరి దాని ఇయర్ డ్రమ్ని డ్యామేజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మరి అలాంటి కేసుల్లో ఇయర్ డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అవటం అనేది జరుగుతుంది. మరి అదే కాకుండా మరి ఎలాంటి అంటే వస్తువులు, ఇన్ఫెక్టెడ్ మెటీరియల్స్ మరి చెవిలోకి దూరటం వల్ల కూడా పిల్లలు తెలియకుండా వాళ్ళు మట్టి చేతులతో ఈ చెవులు మరి చెవిలో పెట్టుకోవటం, మట్టి చేతుల్ని మరి అలాంటి పనుల వల్ల కూడా మరి ఇయర్లో డిశ్చార్జెస్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. కానీ హోమియోపతి యొక్క అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే, మీకు గనక ఇయర్లో అంటే శరీరంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ని ఏదో ఒక మార్గం ద్వారా బయటికి పంపించే ఈ కార్యక్రమంలో ఇయర్ డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు మీరు తిన్న ఆహారం ద్వారా మీ రెసిస్టెన్స్ తక్కువగా ఉన్నప్పుడు, మీరు తినేటటువంటి ఆహారం ద్వారా, ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే ఇయర్ డిశ్చార్జెస్ని ట్రీట్ చేయటం అనేది హోమియోపతిలో వెరీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు ఇంత మీలో కనుక రెసిస్టెన్స్ తక్కువగా ఉన్నప్పుడు, మీరు తినే ఆహారంలో బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఉన్నప్పుడు, మరి ఆహారంలో బ్యాక్టీరియా ఫంగస్ ఏ విధంగా పోగుపడతాయి అంటే, మరి ఆహారం నిల్వ ఉన్నప్పుడు అది ఫ్రెష్గా లేనప్పుడు దాంట్లో బ్యాక్టీరియా లేదంటే ఫంగస్ ఉంటాయి. మరి అలాంటి బ్యాక్టీరియా ఫంగస్ మన ఆహారం ద్వారా మన బాడీలోనికి వెళ్ళినప్పుడు మరి వాటినన్నింటినీ కూడా ఈ బాడీ మరి చంపి దాన్ని ఆ ఫంగస్ని బ్యాక్టీరియాని కిల్ చేసి అది చర్మం ద్వారా ఈ చెమట ద్వారా లేదంటే సెగ్గెట్లో ప్రొడ్యూస్ చేసి యాప్సెస్ ప్రొడ్యూస్ చేసి ఈ చర్మం ద్వారా రావడం పంపించడానికి ట్రై చేస్తుంది. కానీ అలాంటి ఈ చర్యని మనం అర్థం చేసుకోకుండా దానికి యాంటీబయాటిక్స్ వాడతాం, ఆయింట్మెంట్స్ రాస్తాం, మరి ఈ చర్మం
మూత్రం ద్వారా బయటకు వచ్చే మార్గాన్ని ఇన్ఫెక్షన్ బయటకు వచ్చే మార్గాన్ని మనం కప్పిపెట్టడం అనేది చేస్తాం మరి అలాంటి టైంలో మరి ఆ ఇన్ఫెక్షన్ బయటికి రావడానికి ఈ శరీరం వేరొక మార్గాన్ని ఎన్నుకుంటుంది అదే ఇయర్ డిశ్చార్జ్ అది చెవిని ఎన్నుకున్నప్పుడు చెవి ద్వారా ఆ డిశ్చార్జ్ అనేది బయటికి రావడం అనేది చాలా కేసుల్లో కూడా మనం చూస్తాము ఇయర్ డిశ్చార్జ్ ఉన్నటువంటి ప్రతి కేసు గనక మీరు ఇన్వెస్టిగేట్ చేసినట్లయితే అది పూర్వము ఆ డిశ్చార్జెస్ ఎక్కడో ఒక దగ్గర చర్మం మీద దురదల రూపంలో ఉండటం అనేది జరుగుతుంది మరి ఆ దురదల్ని ఈ చర్మం మీద ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ని మనం సప్రెస్ చేసినప్పుడు మాత్రమే అది ఇయర్ డిశ్చార్జ్ కింద బయటకు వస్తుంది మరి పెద్దవాళ్ళలో మరి వాళ్ళలో లివర్ కంప్లైంట్స్ ఉన్నప్పటికీ లేదంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ లేదంటే ఇతర ఇంటర్నల్ ఆర్గన్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ దానికి హోమియోపతి మందులు వాడినప్పుడు మరి అది ఆ ఇన్ఫెక్షన్ ఇయర్ డిశ్చార్జ్ ఇయర్స్ ద్వారా డిశ్చార్జ్ రూపంలో బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మరి అదే కాకుండా జనరల్గానే మరి ఆ పేషెంట్లో రెసిస్టెన్స్ పెరిగినప్పుడు మరి శరీరంలో చిన్నప్పుడు ఎప్పుడో అనగదొక్కబడినటువంటి డిసీజెస్ మరి చర్మంలో బాడీలో ఉన్నప్పుడు మరి వాళ్ళలో జనరల్ రెసిస్టెన్స్ పెరిగినప్పుడు అవి ఆటోమేటిక్గా మరి డిశ్చార్జ్ రూపంలో ఈ చెవుల్లో నుంచి బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మరి ఇయర్ డిశ్చార్జ్ని మనం అంత తేలిగ్గా ట్రీట్ చేయకూడదు యాంటీబయాటిక్స్తో వాటిని సప్రెస్ చేయటం అనేది మంచిది కాదు మీరు యాంటీబయాటిక్స్తో అంటే ఇతర ఏ మెడిసిన్స్ ద్వారా స్టెరాయిడ్స్ ద్వారా కానీ సప్రెస్ చేసినప్పుడు అది ఇంటర్నల్ డిసీజ్ కింద మారేటటువంటి అవకాశం ఉంటుంది అది ఇంటర్నల్గా మోర్ డేంజరస్ డిసీజ్గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి హోమియోపతి ద్వారా లేదంటే మీ జనరల్ బాడీ రెసిస్టెన్స్ని పెంచుకునే మార్గం ఏదైనా ఉంటే దాని ద్వారా మాత్రమే మీ ఇయర్ డిశ్చార్జెస్ని మీరు క్యూర్ చేసుకోవాలి మరి హోమియోపతిలో మరి ఇయర్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఏ విధమైన సింప్టమ్స్ మనం గమనించవచ్చు ఇయర్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఇయర్ ఒక్కొక్కసారి ఈ ఇయర్లోంచి రకరకాల డిశ్చార్జెస్ రావచ్చు మరి అది థిన్గా ఉండొచ్చు వాటరీగా ఉండొచ్చు లేదంటే థిక్గా ఉండొచ్చు మందంగా దలసరిగా ఉన్నటువంటి థిక్గా ఉన్నటువంటి డిశ్చార్జెస్ రావచ్చు మరి అదే కాకుండా అది ఎల్లోగా ఉండొచ్చు వైట్గా ఉండొచ్చు డిశ్చార్జ్ మరి ఒక్కొక్కసారి బ్లడ్ కూడా రావచ్చు ఇయర్లోంచి ఇలా రకరకాల డిశ్చార్జెస్ వచ్చే అవకాశం ఉంటుంది మరి చెవి ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి నొప్పి రావచ్చు తిమ్మిరి రావచ్చు ఆ ఇన్ఫెక్షన్ ఇంకా లోపలికి స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి మాస్టాయిడ్ బోన్లోకి కూడా మరి చెవి ముందు ఉన్నటువంటి బోన్లోకి కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వచ్చు మరి టూ మచ్ కాంప్లికేట్ అయిన కేసుల్లో మీకు డెఫ్నెస్ కూడా రావచ్చు అంటే చెవి వినిపించలేకపోవడం రావచ్చు చెవిలో విపరీతమైనటువంటి ధ్వనులు నాయిసెస్ వచ్చి మీకు బాగా చికాకు కలిగించవచ్చు మరి ఇలాంటి కాంప్లికేషన్స్ ఇయర్ డిశ్చార్జ్ వల్ల ఇయర్ డిశ్చార్జ్ని మనం ప్రాపర్గా ట్రీట్ చేయకపోతే కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి మరి ఇయర్ డిశ్చార్జ్ హోమియోపతి ద్వారానే మీరు 100% మీ రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుని 100% అది న్యాచురల్గా క్యూర్ చేసుకునేటటువంటి అవకాశం మీకు ఒక హోమియోపతి వైద్య విధానంలో మాత్రమే లభిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు మరి ఇయర్ డిశ్చార్జ్ని మీరు ఖచ్చితంగా మీరు సప్రెస్ చేసేటటువంటి మార్గాలు చేయొద్దు ఇయర్లో వెల్లుల్లిపాయ నూనెగా కొంతమంది వెల్లుల్లిపాయ కాసి దాన్ని ఆ నూనెని ఇయర్లో పోస్తూ ఉంటారు మరి అలాంటి మోటు పద్ధతులు మీరు పాటించకండి మరి ఖచ్చితంగా మీ రెసిస్టెన్స్ని మీ యొక్క జనరల్ బాడీ రెసిస్టెన్స్ని రైజ్ చేసుకుని మాత్రమే మీరు ఇయర్ డిశ్చార్జ్ని క్యూర్ చేసుకుంటే మీ ఆయుష్ పెరుగుతుంది మీరు చాలా సేఫ్గా ఉంటారన్నమాట మరి ఏ విధమైన హోమియోపతిలో ఏ విధమైన పరిష్కార మార్గం లభిస్తుంది ఏ విధమైన మందులు వాడి మీ యొక్క చెవిలో ఉన్నటువంటి డిశ్చార్జ్ని క్యూర్ చేయవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా ఇయర్ డిశ్చార్జ్ అనగానే మనం చెప్పుకోవాల్సిన అత్యద్భుతమైన హోమియోపతి మందు ఈ కాలిమూరియాటికం ఈ కాలిమూర్లో లైట్ ఎల్లోగా ఉంటాయి డిశ్చార్జెస్ అనేది మరి చెవిలో దురద ఉండే అవకాశం ఉంటుంది ఇది జస్ట్ లైక్ యాంటీబయాటిక్ హోమియోపతిలో ఇయర్ డిశ్చార్జ్ని క్యూర్ చేయడానికి ఈ కాలిమూర్ అనేది జస్ట్ లైక్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది ఇది 6x పొటెన్సీలో చాలా బాగా పనిచేస్తుంది మరి 6x పనిచేయని దగ్గర 30 కానీ 200 కానీ పొటెన్సీలు మనం వాడవలసినటువంటి అవసరం ఉంటుంది మరి ఈ కాలిమూర్ అనేది గుర్తుంచుకోండి లైట్ ఎల్లో కలర్ డిశ్చార్జ్ ఉంటుంది మరి అలాంటి కేసుల్లో ఈ కాలిమూర్ అనేది చాలా అద్భుతంగా పనిచేసే హోమియోపతి మందు మరి తర్వాత చెప్పుకోవాల్సిన హోమియోపతి మందు ఈ పల్సటిల్లా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఎంత అద్భుతంగా అంటే ఒక్క డోసు ఇస్తే చాలు పల్సటిల్లా 200 మీరు ఇయర్ డిశ్చార్జ్ అనేది మీకు నెక్స్ట్ డే నుంచి తగ్గిపోతుంది కానీ ఈ పల్సటిల్లా వాడాలంటే ఆ డిశ్చార్జెస్ అనేది గ్రీన్ కలర్లో ఉండాలన్నమాట గ్రీన్ కలర్లో ఇయర్ నుంచి డిశ్చార్జెస్ వస్తూ ఉంటే ఈ పల్సటిల్లా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు ఐస్ క్రీమ్స్ తిన్న తర్వాత లేదంటే ఈ ఫ్యాటీ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తిన్న తర్వాత ఈ డిశ్చార్జెస్ ఇయర్లో నుంచి మీకు డిశ్చార్జెస్ స్టార్ట్ అవుతూ ఉంటే ఈ పల్సటిల్లా అనేది చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి మందుగా చెప్పాలి ఈ పల్సటిల్లా పేషెంట్స్ వీళ్ళలో దాహం ఉండదు ఇయర్ డిశ్చార్జెస్ ఉంటాయి వీళ్ళలో దాహం అనేది ఉండదు చాలా మైల్డ్గా ఉంటారు చాలా నిదానస్తులుగా ఉంటారు మరి చెవి నొప్పి కూడా కొంచెంగా చెవి నొప్పి వస్తుంది విపరీతమైన చెవి నొప్పి ఉండదు మరి అలాంటి కేసుల్లో ఈ పల్సటిల్లా 200 కనుక ఒక 2 pills ఇస్తే ఖచ్చితంగా ఆ ఇయర్ డిశ్చార్జ్ని 100% కూడా మనం క్యూర్ చేయగలుగుతాము మరి పల్సటిల్లా పనిచేయని కేసులో పల్సటిల్లా ఇస్తున్నప్పటికీ కూడా మరి ఫ్రీక్వెంట్గా కొంతకాలం తగ్గి మరలా ఇయర్ డిశ్చార్జెస్ అనేది
చెవిలో నుంచి చీమ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంది, తగ్గట్లేదు పర్మనెంట్ గా. మరి అలాంటి కేసుల్లో మనం వాడవలసిన హోమియోపతి ముందు ఈ సైలీషియా. ఈ సైలీషియా వాడాల్సిన దగ్గర ఇయర్లో నుంచి వచ్చే డిశ్చార్జ్ దుర్వాసనతో కూడుకొని ఉంటుంది. మరి చెవిలోని బోన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఈ చెవిలో మీకు ఈ ఇయర్ డిశ్చార్జ్తో పాటు మాస్టాయిడ్ బోన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే చెవి ముందు ఉన్నటువంటి ఈ బోను లేదంటే మిడిల్ ఇయర్లో ఉన్నటువంటి ఈ బోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. మరి అలాంటి కేసుల్లో ఈ సైలీషియా అనేది చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి ముందుగా చెప్పాలి. ఈ సైలీషియా 1 mm మాత్రం వాడకూడదు. మీరు సైలీషియా 30 లేదంటే 200 ఒక సింగిల్ పిల్ ఇస్తే చాలు. సైలీషియా అనేది వెరీ వెరీ డీప్ యాక్టింగ్ మెడిసిన్. దీని కనుక అబ్యూస్ చేసినట్లయితే ఇది లంగ్ డిజార్డర్స్కి దారితీసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సైలీషియాని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి. లేదంటే 6x పొటెన్సీలో చాలా అద్భుతంగా ఈ సైలీషియా అనేది పనిచేస్తుంది. మరి తర్వాత చెప్పుకోవాల్సిన హోమియోపతి మందు ఈ సోరణం. ఈ సైలీషియా ఇచ్చిన కేసుల్లో కూడా ఈ ఫ్రీక్వెంట్గా మరి తగ్గకుండా ఇయర్ డిశ్చార్జెస్ వస్తూ ఉంటే అలాంటి కేసుల్లో ఈ సోరణం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సోరణం అనేది చాలా దుర్వాసనతో కూడుకున్నటువంటి డిశ్చార్జ్ చెవుల నుంచి వస్తుంది. సైలీషియా కన్నా ఇంకా ఎక్కువ దుర్వాసన అన్నమాట. మరి కుళ్ళిపోయినట్లుగా పుట్రిట్ స్మెల్ అంటాం, కుళ్ళిపోయినట్లుగా అలాంటి స్మెల్ వస్తూ ఉన్నట్లయితే అలాంటి కేసుల్లో ఈ ఈ సోరణం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సోరణం 200 పొటెన్సీలో చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. మరి ఈ సోరణం పేషెంట్స్ ఎలాగంటే చిల్లీగా ఉంటారు. మరి వేసవికాలంలో కూడా వీళ్ళు బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటారు. మరి కొంచెం వర్షం పడినా కూడా వీళ్ళలో విపరీతమైన చలి వచ్చేస్తుంది. మరి ఇంతకుముందు స్కిన్ డిసీజెస్ సప్రెస్ చేసి ఉంటారు. స్కిన్ మీద వచ్చినటువంటి ఇరప్షన్స్ని, పొక్కుల్ని ఆయింట్మెంట్స్ వాడి సప్రెస్ చేసి ఉంటారు. ఆ తర్వాత ఇయర్ డిశ్చార్జ్ స్టార్ట్ అయి ఉంటుంది వీళ్ళలో. మరి అలాంటి కేసుల్లో ఈ సోరణం 200 ఒక 2 pills ఇస్తే చాలు. ఈ మీలో వచ్చేటటువంటి ఆ వాళ్ళలో వచ్చేటటువంటి ఇయర్ డిశ్చార్జ్ని చాలా అద్భుతంగా క్యూర్ చేయగలుగుతాము. మరి తర్వాత చెప్పుకోవాల్సింది టెల్యూరియం. ఈ టెల్యూరియం అనే మందు మీరు ఇయర్లో నుంచి కనుక ఫిష్ బ్రెయిన్ కలర్ అంటాం, ఫిష్ అంటే చేపలు కుళ్ళిపోయినప్పుడు ఏ విధమైన స్మెల్ వస్తాయో అలాంటి డిశ్చార్జెస్ కనుక చెవిలో నుంచి వస్తూ ఉంటే మరి అలాంటి కేసుల్లో మనం వాడవలసిన హోమియోపతి మందు ఈ టెల్యూరియం. ఈ టెల్యూరియం కూడా 200 పొటెన్సీలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఇయర్ డిశ్చార్జెస్ ఓన్లీ ఫ్రమ్ ది రైట్ ఇయర్, ఓన్లీ రైట్ సైడ్ కనుక వస్తున్నట్లయితే మరి వాళ్ళకు గ్యాస్ కంప్లైంట్స్, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కూడా, కడుపు ఉబ్బరం లాంటి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కూడా ఉన్నట్లయితే మరి అలాంటి కేసుల్లో మనం వాడవలసిన హోమియోపతి మందు ఈ లైకోపోడియం అనే చెప్పాలి. వీళ్ళలో యెల్లో కలర్ డిశ్చార్జెస్ వస్తూ ఉంటాయి చెవిలో నుంచి. మరి అలాంటి కేసుల్లో ఈ లైకోపోడియం, మరి ఈవినింగ్ టైమే ఎక్కువగా ఈ చెవిలో నుంచి డిశ్చార్జెస్ వస్తూ ఉంటాయి. మరి అలాంటి కేసుల్లో ఈ లైకోపోడియం అనేది చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి హోమియోపతి ముందుగా చెప్పాలి. మరి ఓన్లీ ఫ్రమ్ ది లెఫ్ట్ ఇయర్, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నట్లయితే మరి అలాంటి కేసుల్లో ఈ లేకసిస్ అనేది చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి హోమియోపతి మందు. మరి ఈ చెవిలో నుంచి వచ్చే డిశ్చార్జెస్ మరి బ్లడ్ స్ట్రెయిన్తో మరి రక్తంతో కూడి వస్తున్నట్లయితే మరి ఓన్లీ రాత్రిపూట మాత్రమే ఎక్కువ డిశ్చార్జెస్ వస్తున్నట్లయితే మరి రాత్రిపూట విపరీతంగా చెవి నొప్పి వస్తూ ఉన్నట్లయితే మరి అలాంటి కేసుల్లో మనం వాడవలసిన హోమియోపతి మందు మెర్క్యూరియస్ సాల్యుబులిస్, మెర్క్సాల్ అంటాం. ఈ మెర్క్సాల్ 200 పొటెన్సీలో చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి హోమియోపతి ముందని చెప్పాలి. మరి ఇదే కాకుండా చాలా ఇంకా 100 రకాల హోమియోపతి మందులు మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పాలి. మరి ఈ తూజా కూడా ఈ ఇయర్ డిశ్చార్జెస్ని, ఎల్లో కలర్ థిక్ ఎల్లో కలర్ డిశ్చార్జెస్ వస్తుంటే ఈ తూజా కూడా ఈ మెర్క్సాల్ పనిచేయనప్పుడు తూజా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి హెపార్సల్ఫ్ ఏ పేషెంట్స్ అయితే ఇయర్ డిశ్చార్జ్ వస్తుంది వాళ్ళలో మరి విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది, నొప్పితో పాటు విపరీతమైన చికాకు కోపం ఉంటాయన్నమాట, ఇరిటబిలిటీ, గ్రేట్ ఇరిటబిలిటీ అండ్ గ్రేట్ సెన్సిటివ్నెస్ అంటాం. మరి అలాంటి కేసులో ఈ హెపార్సల్ఫ్ ఈ 200 లేదంటే 1 mm పొటెన్సీలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇయర్ డిశ్చార్జ్ని క్యూర్ చేయడానికి. మరి కాల్కేరియా సల్ఫ్ ఈ 6x, ఈ 6x పొటెన్సీలో ఇచ్చినట్లయితే అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఇది ఈరోజు ఇయర్ డిశ్చార్జ్ గురించి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకున్నాము. మరి తిరిగి వేరొక వీడియో సెషన్లో కలుద్దాము. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ ఉషా హోమియోపతి టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరింత సమాచారం కోసం మా వెబ్సైట్ www.homeoresearch.com ని తప్పకుండా శోధించండి.